हाई फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन लो ईरोज़ वीडियो लो पेसरपप्पु तो ओक कम्मट स्वीट रेसिपी चूपिंचबोतुन्नानु। ट्राई चेयंडी, मीकु तप्पकुंडा नच्चुतुंदी। चाला सिंपल प्रिपेर चेयडं, पेद्दगा कष्टं उंडदु, हडावीडि उंडदन्नमाट। इप्पुडु एला प्रिपेर चेसुकोवच्चु अनेदि वीडियो लोकि वेल्लि चूसेयंडी। ఈ పెసరపప్పు స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి హాఫ్ కప్ వరకు పెసరపప్పు వేసి నీళ్లు పోసుకుని శుభ్రంగా నీళ్ళతో ఒక 3 నుంచి 4 సార్లు బాగా కడుక్కోండి। బాగా కడిగిన తర్వాత మళ్ళా పప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని ఒక గంట నుంచి 2 గంటల పాటు నానబెట్టుకోండి। ఇలా నానిపోయిన తర్వాత ఇప్పుడు మీకు కావాలనుకుంటే మరొకసారి కడుక్కోవచ్చు। ఓన్లీ పెసరపప్పుని మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి। ఇలా నీళ్లు లేకోకుండా పెసరపప్పు మాత్రమే వేసి ఒక కప్పు పాలు తీసుకోండి। మొత్తం ఇప్పుడు యాడ్ చేయొద్దు। ఒక హాఫ్ కప్పు పోసుకొని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఈ పెసరపప్పుని గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి పోసుకోండి। చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అనేది। ఎక్కడ పప్పు అనేది తగలకూడదన్నమాట। ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి। గోధుమ పిండి వేసుకోవడం వల్ల మనం చేసుకునే ఈ స్వీట్ అనేది, అంటే పెసరపప్పుతో చేస్తున్నాం కదా, సెపరేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది। గోధుమ పిండి వేయడం వల్ల బైండింగ్ అవుతుందన్నమాట। ఇప్పుడు ఈ గోధుమ పిండి అంతా కూడా ఈ పెసరపప్పు మిశ్రమంలో చక్కగా కలిసేట్లు కలుపుకోవాలి। చూడండి, అలా కలుపుతూ ఉంటే బాగా థిక్గా అయిపోతుంది। ఇప్పుడు ఇందులోకి ఇందాక ఒక కప్పులో పాలు మిగిలి ఉంటాయి కదా, ఆ పాలను పోసుకుంటూ కొద్ది కొద్దిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఒకేసారి పాలన్నీ పోసేసారనుకోండి, ఉండలు ఎక్కువ కట్టేస్తాయి, కలపడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది। అందుకని కొద్ది కొద్దిగా పోసుకుంటూ అవసరం పడితే ఇంకొంచెమైనా సరే పోసి స్మూత్గా జారుగా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, గెరటి జారుగా ఉండాలి, ఉండలు లేకుండా కలుపుకోండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి। లేదంటే రెండు యాలకుల్ని అలా తుంచి వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు। నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోండి। పంచదార వేసుకోవడం వల్ల ఈ మాల్పువ అని కూడా అనొచ్చు, ఈ స్వీట్కి సైడ్స్ అంతా క్రిస్టల్ లాగా వస్తుందన్నమాట, ఎర్రగా క్రిస్పీగా వేగుతుంది। అందుకోసం వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి। ఇప్పుడు ఈ గిన్నె మీద మూతను పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి, పిండి నానుతూ ఉంటుంది। ఈలోపు ఇందులోకి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం। మీరు కావాలనుకుంటే ఇక్కడ నేను యూజ్ చేసే పంచదార ప్లేస్లో బెల్లం కూడా వాడుకోవచ్చు, బెల్లం అయితే ఇంకా హెల్దీ కూడా। సో ఇప్పుడు నేనైతే 1.5 కప్పు పంచదార, 1.5 కప్పు వరకు నీళ్లు పోస్తున్నాను। మీరు పంచదార ప్లేస్లో నేను చెప్పినట్లుగా బెల్లం వాడుకోండి, ఇంకా హెల్దీగా ఉంటుంది। ఇప్పుడు హై ఫ్లేమ్లో ఈ పంచదార అంతా కూడా కరగనివ్వండి। కరిగిన తర్వాత మనకి ఇక్కడ ఎటువంటి పాకం అవసరం లేదు, జస్ట్ ఆ పాకం వేళ్ళకి జిగురుగా ఉంటే సరిపోతుంది। ఇలా పంచదార కరిగించుకుంటూ ఉన్నప్పుడే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి అండ్ కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోండి, బాగుంటుంది కలరు అండ్ ఫ్లేవర్ కూడా, లేకపోతే స్కిప్ చేసేయండి। ఇక్కడ నేను మీకు పంచదార బాగా కరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా పంచదార బాగా కరిగి పాకం వేళ్ళకి జిగురుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి। నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి। ఇలా కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకున్నారంటే ఎక్కువ వేసుకోవడానికి బాగుంటుందన్నమాట, గుంటగా ఉంటే ఒక్కొక్కటి వేసుకోవాల్సి వస్తుంది। నూనె కొంచెం వేడవనివ్వండి, మరీ నిండుగా కూడా పోసుకోవద్దు నూనె, ఈ విధంగా ఉంటే సరిపోతుంది। నెక్స్ట్ మనం ముందుగానే కలిపెట్టుకున్న పిండి ఉంది కదా, ఒక 10 నిమిషాలు అయి ఉంటుంది। ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి। ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే దాని ప్లేస్లో బేకింగ్ సోడా అయినా సరే వేసుకోవచ్చు, పౌడర్ వేసుకుంటే ఇంకా బాగా పొంగుతాయన్నమాట। వేసుకుని కొద్దిగా బాగా కలిసేట్లు కలుపుకోండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా జారుగా ఉండాలి మీరు పిండి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. బాగా పలుచగా చేసేసుకున్నారనుకోండి, మాల్పువ అంటే ఈ పెసరపప్పు మాల్పువ అనేది బాగా పలుచగా వస్తుంది, అదే మందంగా చేసుకున్నారంటే ఇవి బాగా మందంగా లావుగా పడిపోతాయన్నమాట. అది చూసుకుని కన్సిస్టెన్సీ మీడియంగా ఉండేట్లు చూసుకోవాలి, బాగా రేకుల్లాగా ఉండకూడదు, అలాగని మందంగా కూడా ఉండకూడదు అన్నమాట. సో చూసుకుని కావాలంటే కొంచెం పాలు పోసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు నూనె మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని సెంటర్లో ఇలా వేసుకోండి. వేసిన వెంటనే గరిట పెట్టి కదపద్దు, కింద లేయరు కొంచెం క్రిస్పీగా ఎర్రగా మారుతుంది, అప్పుడు గరిటతో ఇలా కొంచెం పైకి తీసారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 2 గరిటల సహాయంతో రెండో వైపుకి టర్న్ చేసుకోండి. చూడండి, ఆ చుట్టూ అలా క్రిస్పీగా వస్తుంది అండ్ మనకి అండ్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పైన కూడా నూనె పోసుకుంటూ ఉండండి, పై భాగం కూడా పచ్చగా లేకోకుండా డ్రై అవుతుంది అన్నమాట. సో ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసేసుకుని, వెడల్పుగా ఉంటుంది కదా ప్యాను, ఒక 2-3 కూడా పట్టుతాయి. అలా మరొక గరిటతో ఇలా గుంట గరిట మాత్రమే తీసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా రౌండ్గా వస్తాయి. దానంతరదే పిండి సెట్ అయిపోతుంది, మీరేం టచ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, అదే పొంగి కాస్త పైకి ఉబ్బుతుంది అన్నమాట, అప్పుడు కింద కలర్ మారుతుంది అన్నప్పుడు గరిటతో రెండో వైపుకి టర్న్ చేసుకోండి. సో ఇలా చక్కటి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా మరొకటి కూడా రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత మూడోది వేసుకోండి. అలా నూనెలో ఎన్ని పడితే అన్నే వేసుకోండి, ఎక్కువ ఎక్కువగా వేసుకోవద్దు. చూడండి మనం ఫస్ట్ వేసింది రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఒకవేళ ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంది అని అనిపిస్తే లైట్గా గరిటతో ఒత్తండి, కిందకి పోతుంది. కొంచెం ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత వేడి మీద ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలో వేసుకోవాలి. వేసుకుని గరిటతో ఇలా అటువైపు ఇటువైపు నొక్కండి, కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ, సో దట్ వేడి మీద ఉన్నప్పుడు పాకాన్ని త్వరగా పీల్చుకుంటాయి, సాఫ్ట్గా అవుతాయి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని పాకంలో వేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచండి. అంటే మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే అవి పాకాన్ని పీల్చుకుంటూ ఉంటాయి కదా, పీల్చుకున్న వాటిని తీసేసి సపరేట్గా ఒక ప్లేట్లోకి వేసుకోవచ్చు. అలా ఒక బ్యాచ్ రెడీ అయ్యేలోపు నెక్స్ట్ బ్యాచ్ అలా రెడీ చేసుకుంటూ వేసుకోవాలి. మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా ఇవి ఎంత చక్కగా పాకాన్ని పీల్చుకుంటున్నాయో, జ్యూసీ జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత ఇదిగా ఉన్నాయి. చుట్టూ ఉన్న లేయర్ క్రిస్పీగా ఉంది, లోపలంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎంతో క్విక్గా ప్రిపేర్ చేసేయచ్చు. మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినా, లేదనుకుంటే ఏదైనా స్పెషల్ స్వీట్ చేయాలి అనుకున్నప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్లో చాలా రకాల స్వీట్ రెసిపీస్ ఉన్నాయి, మీరు చూడని వారు ఎవరైనా ఉంటే లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. చాలా చాలా బాగుంటాయి అన్నీ కూడా, అన్నీ పర్ఫెక్ట్గా కుదురుతాయి. చూడండి ఇలా పాకల్లో వేసిన వాటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవడమే అంతే. చాలా సింపుల్ టేస్టీగా మన ఈ స్వీట్ రెడీ అయిపోయింది. వీటిని మనం పెసరపప్పు మాల్పు అని కూడా అనొచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోకి నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ సింపుల్ స్వీట్ రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింహాన్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.